చెందుర్తి మండలం అసిరెడ్డిపల్లి గ్రామంలో నూతన ట్రాన్స్ఫార్మర్ను ప్రజా ప్రతినిధులతో కలిసి సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయానికి సంబంధించిన లో వోల్టేజ్ సమస్య తీర్చడానికి ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించామన్నారు. మొదట ఉన్న ట్రాన్స్ఫార్మర్ SS1 దానికి బదులుగా 6 లక్షల రూపాయలతో SS10 ట్రాన్స్ఫార్మర్ వారం రోజుల్లో నిర్మించామన్నారు. నర్సింగపూర్ బస్టాండ్ నుంచి చెందుర్తి గచ్చుబవి వరకు రోడ్డు నిర్మాణం గురించి ఎమ్మెల్యే రమేష్ బాబు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. విద్యుత్ సమస్య లేని మండలంగా చెందుర్తి రుద్రంగి అభివృద్ధి పథంలో ఉన్నాయని తెలిపారు. అసిరెడ్డిపల్లి గ్రామ ప్రజాప్రతినిధులు లూజ్ వైర్ల సమస్యలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రైతులకు గ్రామ ప్రజలకు విద్యుత్ పరంగా ఎటువంటి సమస్యలున్నా దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ అంచా శ్రీహరిరెడ్డి, వేల్పుల దేవస్వామి, గ్రామ ఉప సర్పంచ్ రాజయ్య, భూమిరెడ్డి శేఖర్, మధు మరియు రైతులు పాల్గొన్నారు. సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్న గారికి మరియు స్థానిక సర్పంచ్ గారికి మరియు సింహాపూర్ వివిధ గ్రామాల్లో దశలు దశలుగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తూ మరి ముందుకు సాగుతూ ఉన్నారు. వారికి ఆసెటిపల్లె మరియు అన్ని గ్రామాల ప్రజల తరపున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చెందుర్తి మండలం ఆసెటిపల్లె గ్రామంలో మరి ప్రత్యేకంగా రైతాంగానికి లో వోల్టేజ్ సమస్య తీర్చాలని చెప్పి కోరిన మేరకు SS1 గత 30-40 సంవత్సరాల క్రితం SS1 అంటే ఈ గ్రామంలో ఆసెటిపల్లె గ్రామంలో మొట్టమొదటి ట్రాన్స్ఫార్మర్ SS1 ఉండే దానికి ఇంప్లిమెంట్గా SS10 మరి సుమారు 6 లక్షల రూపాయలతో మరి వారం రోజుల లోపల ఈ ట్రాన్స్ఫార్మర్ నిర్మాణం పూర్తి చేసుకొని ఈనాడు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈనాడు కార్యక్రమానికి ఆసెటిపల్లె గ్రామ సర్పంచ్, అదేవిధంగా ఎంపీటీ సభ్యులు, అదేవిధంగా శ్రీహరిరెడ్డి గారు, మరి దేవస్వామి గారు, నల్మాజ్ భూమిరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, మరి దుర్గయ్య గారు, ఏడు మరి మాజీ ప్రజాప్రతినిధులు, మరి డిష్ దేవయ్య గారు, మరి ప్రతి ఒక్కరు పేరు పేరున మరి ఈగ శేఖర్ గారు, వివిధ హోదాల్లో ఉంటే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మరి రైతాంగానికి ప్రత్యేకమైనటువంటి కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతం చేస్తున్న సందర్భంలో మరి దాన్ని కూడా మరి కోవిడ్ని కూడా పూర్తి స్థాయిలో సోడియం హైపోక్లోరైడ్ ద్వారానే నిర్మూలించవచ్చు. భౌతిక దూరంతో పాటు మరి ఫిజికల్ డిస్టెన్స్తో పాటు మరి మనం కొన్ని జాగ్రత్తలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు, మరి మనకు ప్రభుత్వ అధికారులు, పోలీస్ యంత్రం కావచ్చు, రెవెన్యూ యంత్రం కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి నియమ నిబంధన ప్రకారం, కోవిడ్ నియమ నిబంధన ప్రకారం మనం ఉన్నట్టయితే మరి కోవిడ్ బారి నుండి మన యొక్క ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండడం కొరకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సోడియం హైపోక్లోరైడ్ కూడా రానున్న కొద్ది రోజుల్లో కూడా ప్రతి గ్రామానికి కూడా స్ప్రే చేపిస్తామని తెలియజేసుకుంటూ, మరి విద్యుత్ సమస్యలు ఇంకేమైనా ఉన్నట్టు నా దృష్టి తీసుకురండి, తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా మన మండలంలో చెందుర్తి 1, ముడపల్లి 1, రామన్నపేట 1, సన్నుగుల 1, బండపల్లి 1, ఎన్గల్ 1 6 ట్రాన్స్ఫార్మర్లు మన రానున్న కొద్ది రోజుల లోపలనే ప్రారంభోత్సవానికి ఉన్నాయి. ఇంకేమైనా సమస్యలు లూజ్ లైన్ కావచ్చు, మిడిల్ పోల్ కావచ్చు, నా దృష్టికి మరి మీరు వాట్సాప్ ద్వారా నా దృష్టికి కానీ మరి మా యొక్క సెస్ ఎంప్లాయీ దృష్టికి కానీ ఆ రైతు పేరు, ఊరు, ఆయన పొలం మాకు వాట్సాప్ ద్వారా పంపించేస్తే రానున్న కొద్ది రోజుల లోపలనే, ఒకవేళ ట్రాక్టర్ పోయే ప్లేస్ ఉంటే ఇప్పుడే వేస్తాం, ట్రాక్టర్ బోన్ ప్లేస్ ఉన్నట్టయితే వరి కోతలు, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆసిరెడ్డిపల్లె పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.